అంతరిక్షంలో భారత అడుగుల్లో అద్భుతమైనటువంటి విజయం అప్పట్లో మంగళ్యాన్ 2013 నవంబర్లో సక్సెస్ కావడం. ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేసింది. మంగళ్యాన్ 1 తర్వాత మంగళ్యాన్ 2కి కూడా రంగం సిద్ధం చేసుకుంటే మంగళ్యాన్ 1కి సంబంధించినటువంటి ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేసింది. మార్స్లో అడుగుకి సంబంధించినటువంటి ఇష్యూస్ పక్కన మరోసారి చర్చకొస్తున్నటువంటి సందర్భంలో 7 సంవత్సరాల నుంచి ఇస్రో అనేక అక్కడి నుంచి డేటాస్ అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొచ్చింది. ఇప్పుడు మిషన్ క్లోజ్ టైం అయ్యింది అన్నటువంటిది చెప్తున్నారు. వాస్తవంగా ఈ ప్రాజెక్ట్లో స్పెషాలిటీ ఏంటంటే చీఫెస్ట్ ఎక్స్పెండిచర్ చేశారు. వాస్తవంగా ఒక హాలీవుడ్ సినిమా తీయడానికి $108 మిలియన్ అవుతాయి ఆ రోజుల్లో, ఈ మంగళయాన్ ప్రయోగించిన రోజుల్లో. బట్ దీన్ని ఖర్చు పెట్టింది $75 మిలియన్లోనే మంగళయాన్ని పూర్తి చేశారన్నమాట. అంటే ఒక సినిమాకి హాలీవుడ్ సినిమా తీయడానికి అయ్యే ఖర్చులు కంటే కూడా 25% తక్కువకే ఆనాడు తీశారని ప్రపంచం అంతా కూడా కోడై కూసినటువంటి సందర్భం. ఇంత చీఫ్గా భారతదేశం చేయగలుగుతుందాన్ని అంతరిక్షంలోకి వెళ్ళడం సాధ్యమైంది అన్నటువంటిది. ఆ తర్వాత కూడా అందుకని శాటిలైట్స్ చిన్న చిన్న దేశాలలో అందరూ త్రూ భారత్ ద్వారా ప్రయోగాలు చేయించుకున్నారు. తక్కువ రేట్లలో అయిపోతుంది కాబట్టి అమెరికా లాంటి వాళ్ళు, బ్రిటన్ లాంటి వాళ్ళు డబ్బులు భారీగా వసూలు చేస్తారు కాబట్టి. ఇప్పుడు వచ్చేటప్పటికీ ఈ ఆల్రెడీ మంగళయాన్ 2, గగన్యాన్, చంద్రయాన్ 3, ఆదిత్య మోడల్ ఏదైతే సూర్యుడి దగ్గర కూడా వెళ్ళాలన్నటువంటి ప్రయోగాలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఈ మంగళయాన్కి సంబంధించినటువంటిది ఫ్యూయల్ కంప్లీట్ అయిపోయిందని, దాంట్లో పెట్టబడినటువంటి ఫ్యూయల్ కంప్లీట్ అయిపోయింది, బ్యాటరీ కూడా మిషన్ క్లోజ్ స్టేజ్కి వచ్చేసింది అన్నటువంటి తాజాగా ఇస్రో చెప్తోంది.